హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డాష్ బోర్డ్ లో ఎమర్జెన్సీగా లైట్లు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతున్నాను. చూడండి, ఎల్లో కలర్ లైట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావన్నమాట, రెడ్ కలర్ లైట్లు వచ్చినప్పుడు హెవీ ప్రాబ్లమ్స్ అనమాట. ఇమీడియట్ లో మెకానిక్ కలిసి వస్తుంది. ఇమీడియట్ లో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఇంజన్ చెక్ లైట్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎల్లో కలర్ లైట్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట. సెన్సర్ల ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఇమ్మీడియట్ గా మీకు ఎల్లో కలర్ లైట్ అనేది వస్తుంది. ఇంజన్ లో ఏ పార్ట్కు సర్క్యులేషన్ కాకపోయినా, ఏ సెన్సర్ పనిచేయకపోయినా ఎల్లో కలర్ లైట్ వస్తుంది. ఇంజన్ చెక్ లైట్ ఓకే, ప్రతి సెన్సర్ కి సంబంధించింది. మీకు అనేది హెయిర్ ఫిల్టర్ సెన్సర్ పోయినా గానీ ఈ లైట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ చూపిస్తుంది. మీకు ఇంజన్ సర్క్యులేషన్ అయినప్పుడు ఈ లైట్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉన్నదనుకో ఇమీడియట్ లో వచ్చేస్తుంది అనమాట. మీకు వైర్ అనేది కట్ అయినా కానీ ఇది ఇమీడియట్ లో వచ్చేస్తుంది అనమాట. మీకు ఈసీఎం కి వెళ్ళి డైరెక్ట్ ఇది కరెక్ట్ రానప్పుడు, ఏమైనా వైర్ కట్ అయినప్పుడు ఇమీడియట్ లో ఎల్లో కలర్ లైట్ వస్తుంది. ఇంజన్స్ ఫాస్ట్ సర్క్యులేషన్ అయినప్పుడు, టర్బోలోకి వెళ్ళి ఎయిర్ కరెక్ట్ గా సర్క్యులేషన్ కానప్పుడు, ఈ ఏదైనా టర్బో పోయినప్పుడు, ఇలాంటివి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఎల్లో కలర్ లైట్ అనేది ఇమీడియట్ లో యాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇంజన్ లో ప్రతి పార్ట్ కి ఇది సంబంధం అనమాట. ప్రతి సెన్సర్ కి ఈసీఎం అనేది మెదడ్ టైప్ అనమాట. ఈసీఎం అనేది మెదడ్ టైప్, ఖచ్చితంగా ఈ ఎల్లో కలర్ లైట్ అనేది ఇమీడియట్ లా ఇంజన్ చెక్ లైట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎల్లో కలర్ లైట్ వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏముండదు. బండి ఆగిపోయే అవకాశం అనేది తక్కువగా ఉంటది, ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటది. కానీ ఇదే ఇంజన్ చెక్ లైట్ రెడ్ కలర్ లో వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్ లో ప్రాబ్లం ఉంటుంది. ఇమీడియట్ లో బండి పక్క కాపేసి మెకానిక్ కాల్ చేసి ఇమీడియట్ లో రెస్పాన్స్ తెలుసుకోండి. మెకానిక్ కాల్ చేయకపోయినట్టయితే మీకు ఇమీడియట్ లో బండి ఏంటంటే రన్నింగ్ లో పోతుంటేనే బండి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డన్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు బ్యాటరీ గురించి అనమాట. బ్యాటరీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మీకు ఇమీడియట్ అయిపోయిస్తా. డాష్ బోర్డ్ లో బ్యాటరీ లైట్ వస్తే ఏం ప్రాబ్లం వస్తుంది? నెంబర్ వన్, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా కానీ వస్తుంది. బ్యాటరీ చార్జింగ్ దిగిపోతున్నా కొద్దిగా, ఒకవేళ బ్యాటరీ చార్జింగ్ దిగిపోతుంది అనుకో, ఇమీడియట్ లో బ్యాటరీ లైట్ చూపిస్తుంది. బ్యాటరీ చార్జింగ్ ఎందుకు దిగిపోతుంది అంటే, డైనమో అనేది బ్యాటరీకి కరెంట్ సర్క్యులేషన్ చేస్తుంది అనమాట. మీకు ఇమీడియట్ లో బ్యాటరీ చార్జింగ్ అవుతుంది, మళ్ళీ బ్యాటరీలోకి వెళ్ళి డైనమోలోకి వచ్చి ఇమీడియట్ లో డైనమో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. లేదు, ఒకవేళ బ్యాటరీ కాదు డైనమో కాదు, ఏం ప్రాబ్లం ఉంటుంది? బెల్ట్ దిగిపోయి ఉంటుంది. ఒకవేళ బెల్ట్ దిగిపోయినా కానీ ఇమీడియట్ లో మీకు చార్జింగ్ అనేది దిగిపోతుంది. ఆ టైప్ లో కూడా మీకు బ్యాటరీ లైట్ రావడానికి, డాష్ బోర్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా మెకానిక్ తెలుసుకోండి. బ్యాటరీ అండ్ డైనమో ఒకవేళ పోయి ఉంటే చేంజ్ చేసుకోండి. అదన్న పోతుంది, ఇదన్న పోతుంది. ఓకే, రెండు పోయినా కానీ ఒక్కోసారి పోవచ్చు, చేంజ్ చేసుకోండి. బెల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు రన్నింగ్ లైట్ బ్యాటరీ లైట్ వచ్చినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఆ బెల్ట్ మాత్రం మర్చిపోకండి. బెల్ట్ కూడా కరెక్ట్ చూసుకోండి. అది చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇమీడియట్ లో మెకానిక్ ఫోన్ చేసినట్టయితే మీకు ఇమీడియట్ లో చెప్పేస్తాను. ఒకవేళ ఏం ప్రాబ్లం ఉంది, ఒకసారి ఏం చెక్ చేసుకోవాలి, మెకానిక్ ఫోన్ చేస్తే ఇమీడియట్ లో చెక్ చేసుకోండి అన్న. సెన్సర్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా ఫీజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇట్లా అవుతుంది అన్న అని ఇమీడియట్ లో మెకానిక్ చెప్పేస్తాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంజన్ టెంపరేచర్ వార్నింగ్ లైట్ అనమాట. ఇది చాలా డేంజరస్ అనమాట. ఇది మెయిన్ బండ్లల్లో మెయిన్ లైట్ ఏంటంటే ఇదే అనమాట. చాబీ టైప్ ఉంటుంది. బండి హీట్ అయినప్పుడల్లా, ఇది హీట్ అయింది అనుకో ఇమీడియట్ లో వస్తుంది. ఇది మొత్తం ఫైరింగ్ అవుతుంది కదా, పిస్టిన్ అనేది ఫైరింగ్ అయినప్పుడు, ఆ ఫైరింగ్ ఆర్పడానికి ఈ మొత్తం ఇంజన్ హీట్ అయినప్పుడు ఈ లైట్ వస్తుంది అనమాట. ఈ లైట్ అనేది ఎందుకు వస్తుంది అంటే, కూలింగ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. సర్క్యులేషన్ అన్నప్పుడు ఇంజన్ కూల్ కావాలా. ఇంజన్ కూల్ కావట్లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యాన్ అనేది తిరగకపోయినా, లేకపోతే రేడియేటర్ జామ్ ఉన్నా, రేడియేటర్లో కరెక్ట్ సర్క్యులేషన్ లేకపోయినా, ఓకే, ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు కరెక్ట్ గాలి రాకపోయినా, ఫ్యాన్ తిరుగుతుంది కదా, కరెక్ట్ గా గాలి అనేది దాన్ని కొట్టకపోయినా, ఇమీడియట్ గా డాష్ బోర్డ్ అనేది లైట్ టెంపరేచర్ పెరిగిపోయి ఆ లైట్ అనేది ఇమీడియట్ లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం బండి పక్క కాపి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు రేడియేటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రేడియేటర్లో ఏంటిదంటే ఇప్పుడు రస్ట్ కానీ వచ్చిందా, లేకపోతే ఇప్పుడు రస్ట్ వచ్చేసి జామ్ అయ్యి ఇప్పుడు కూలెంట్ కరెక్ట్గా చేంజ్ చేయకపోయినా, కూలెంట్ అయినా లీక్ అయినా కానీ ఇమ్మీడియట్గా మీరు చూసుకోండి అనమాట. ఒకవేళ మీకు రన్నింగ్లో పోయినప్పుడు బండి ఆగిపోయింది అనుకో, ఇబ్బంది అయిపోతుంది అనమాట చాలా. ఇది ఇమ్మీడియట్గా సెన్సర్ కూడా వస్తుంది అనమాట. టెంపరేచర్ సెన్సర్ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లైట్ అనేది బ్లింక్ అవుతున్నా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. ఓకే, డన్. ఇప్పుడు వచ్చేసి ఏబిఎస్ లైట్ అనమాట. ఏబిఎస్ లైట్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? బ్రేక్ అనేది కరెక్ట్ రాదనమాట.
నాన్ ఏబిఎస్ ఉంటుంది, ఏబిఎస్ లైవ్ ఉంటుంది అంట. ఏబిఎస్ లేకుండా కూడా బండ్లు ఉంటాయి అనమాట ఓల్డ్ మోడల్. ఇప్పుడు న్యూ మోడల్ బండ్లకు ఖచ్చితంగా ఏబిఎస్ ఉంటుంది. ఏబిఎస్ అనేది ఎందుకు ఇచ్చిందంటే ఇమ్మీడియట్లా నీకు బండి అనేది బ్రేక్ ఏడగొడితే అక్కడ అయిపోతుంది అనమాట. ఏబిఎస్ నాన్ ఏబిఎస్ లా అట్లా ఉండదు అనమాట, కొంచెం ఏడగొడితే కొంచెం ఒక కొంచెం ముందల అవుతుంది అనమాట. ఇది ఇమ్మీడియట్ లా రియాక్షన్ ఇస్తుంది అనమాట. ఒకవేళ నీకు ఏబిఎస్ లైట్ వచ్చినట్టయితే అంత నార్మల్ గా నడుస్తుంది అనమాట. ఏబిఎస్ లైట్ అనేది ఇమ్మీడియట్ లా స్కానింగ్ పెట్టి చెక్ చేయించుకోండి. ఒకవేళ మీకు ఏబిఎస్ లైట్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. దేని వల్ల ప్రాబ్లం ఉంటుంది? ఒకటి మాస్టర్, మాస్టర్ ప్రాబ్లం ఉన్నా గానీ ఇదే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీకు సర్కులేషన్ కరెక్ట్ లేకపోయినా, మీకు కరెక్ట్ గా ప్రెస్సింగ్ చేసినా గానీ రాకపోయినా, ఓకే ఈ కరెక్ట్ గా ఈ జామ్ అయినా గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇమీడియట్ గా డిస్క్ ప్రాబ్లం ఉన్నా, డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఇమీడియట్ గా ఈ బ్రేక్ సంబంధించిన మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట 100%. సెన్సార్ వస్తుంది ఇప్పుడు ఏదంటే వీల్ బేరింగ్ కూడా సెన్సార్ వస్తుంది. వీల్ బేరింగ్ కు సెన్సార్ వస్తుంది అనమాట పైన ఏబిఎస్ సెన్సార్. ఆ ఏబిఎస్ సెన్సార్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. వైర్ కట్ అయినా కానీ మీకు ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మీకు అది ఏబిఎస్ సెన్సార్ అరిగిపోయినా కానీ కట్ అయిపోయినా కానీ ఒక్కోసారి చూసుకోకుండా రన్నింగ్ లా, ఒకవేళ కట్ అయిపోయినా లేకపోతే ఏమన్నా ఐటెం కాలే ఏమన్నా ఇప్పుడు చెట్ల కింద పెడతారనమాట, ఆడంగా పెట్టినప్పుడు ఎలకలు ఏమైనా కట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇమ్మీడియట్ లా బ్రేక్ వేసిన కానీ బండి ఆగదు అనమాట. ఓకే డన్. ఇప్పుడు వచ్చేసి స్టీరింగ్, స్టీరింగ్ లైట్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ పవర్ స్టీరింగ్, వచ్చేసి పవర్ స్టీరింగ్ ఆయిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమో ఎలక్ట్రికల్ వచ్చింది, రెండిట్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎలక్ట్రికల్ కన్నా పవర్ స్టీరింగ్ బెస్ట్ అని నేను చెప్పాను. పవర్ స్టీరింగ్ ఎట్లా అంటే ఏడ ప్రాబ్లం ఉంటుంది అంటే పంపు ప్రాబ్లం ఉన్నా కానీ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ అనేది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పవర్ స్టీరింగ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. స్టీరింగ్ లో కూడా ఆయిల్ సర్కులేషన్ అవుతుంది, పంప్ ఉంటుంది అనమాట. పవర్ స్టీరింగ్ పంపు లేకపోతే పైపులు, ఆ పైపులలో కూడా లీకేజ్ ఏమైనా ఉన్నా కానీ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు స్టీరింగ్ ర్యాక్ ఉంది కదా, దానికి ఆయిల్ సీల్స్ వస్తాయి అనమాట. దాంట్లో కూడా ఆయిల్ సర్కులేషన్ అవుతుంది. మీకు ఆయిల్ సీల్ పోయినా కానీ ఆయిల్ కాడుతుంది. అప్పుడు ఏంటంటే ఇట్లా అక్కడిక్కడ కట్ చేసినప్పుడు కరెక్ట్ కరెక్ట్ శబ్దం వస్తుంటుంది అనమాట. ఓకే, అదే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అనేది ఇమీడియట్లీ ఏమంటారంటే ఎలక్ట్రికల్ గడ్డ వస్తుంది. గడ్డ ఒకటి వస్తుంది అనమాట పైన, స్టీరింగ్ పైన ఒక గడ్డ వస్తుంది. ఆ గడ్డలో ప్రాబ్లం ఉంటే ఇట్లా ఇక్కడ కట్ చేసినప్పుడు ఇమీడియట్ గా కరకట కరకట స్టీరింగ్ అక్కడిక్కడ కొట్టుకుంటుంది. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇటు పెద్ద ప్రాబ్లం ఉండదు ఎలక్ట్రికల్. ఆ కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డన్. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి హీట్ లైట్. హీట్ లైట్ ఎందుకు వస్తుంది? హీట్ లైట్ వచ్చినప్పుడు రన్నింగ్ లో మీకు ఫైరింగ్ కరెక్ట్ కాకపోతే ఇంజన్ లో, ఇప్పుడు డీజిల్ సర్క్యులేషన్ చేసినప్పుడు ఇంజెక్టర్లకు వెళ్ళి ఫైర్ ఇది డీజిల్ అనేది ఇట్లా కొట్టేస్తా అనమాట. రఫ్ఫటప్ప కొట్టినప్పుడు ఫైర్ కావాలి. ఆ ఫైర్ అనేది ఎందుకు కదంటే ప్లగ్లు, ప్లగ్లు అనేది హీట్ కావాలి. హై ప్లగ్లు హీట్ కానప్పుడే ఇది లైట్ వచ్చేస్తుంది అనమాట ఇమ్మీడియట్ లా. ఓకే, హీట్ లైట్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఫైరింగ్ అనేది కరెక్ట్ కాకపోతే ఏమైందంటే బండి స్టార్ట్ కావడం, లేట్ గా స్టార్ట్ కావడం, పికప్ అనేది సరిగా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే, ప్లగ్ ఈ ప్లగ్ ఇమీడియట్ గా చెక్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంజన్ ఆయిల్ లైట్, ఈ ఇంజన్ ఆయిల్ లైట్ అనేది మెయిన్ పక్క షోర్ గా. ఈ లైట్ వచ్చిందంటే ఇమ్మీడియట్ లా 1 సెకండ్ కూడా ఆలోచన చేయకుండా పక్క గుంజేసి బండి చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ఉందా లేదా, లేదా ఇంజన్ ఆయిల్ పంపు సర్కులేషన్ చేస్తుందా చేస్తలేదా, ఆయిల్ సర్కులేషన్ పైకి కాకపోయినా మీకు ఇంజన్ లో ఆయిల్ లేకపోయినా ఇమ్మీడియట్ లా ఇంజన్ సీల్ అయిపోతుంది. ఓకే, ఇంజన్ లో ఎంత ఆయిల్ వస్తుంది, గేజ్ పిల్ల తీయండి, గేజ్ పిల్ల తీసి అన్ని చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లేకపోతే మీకు ఇమ్మీడియట్ లా బండి అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ వచ్చేసి ఎయిర్ లైట్. టైర్ల హెయిర్ లేకపోయినా మొత్తం ఇక్కడ జంపింగ్ అయితే అనమాట కిందికెళ్ళి, ఒక టైర్లో ఎయిర్ ఎక్కువ అయ్యి ఒక టైర్లో ఎయిర్ తక్కువ అయిందనుకో జంపింగ్ అవుతుంది. ఒకవేళ మీకు కరెక్ట్గా ఏ టైర్లో ఎంత గాలి కొట్టాలనేది మీకు తెలియకపోతే బండి కొన్నప్పుడే డోర్ తెరవండి. మనం నడుపుతాం కదా, మనం స్టీరింగ్ దగ్గరనే డోర్ తెరిస్తే సైడ్కి మీకు ఇంక టైర్లు ఎంత కొట్టేయాలి, ముందర టైర్లు ఎంత కొట్టేయాలనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డన్. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కొత్త కొత్త వీడియోలు స్టార్ట్ చేసినాం అనమాట. ఒకవేళ కొంచెం తప్పు ఉంటే, మీకు ఏమైనా తెలిసింటే నాకు ఇమీడియట్ లా మీరు రెస్పాన్స్ ఇచ్చి మీ కింద కామెంట్లు ఏమైనా రాసేసేయండి అనమాట. ఇమీడియట్ లా మీకు తెలియని ఏ విషయాలు ఏమైనా ఉంటే ఇది చేయండి అని నాకు చెప్పారంటే 100% మీకు ఆ వీడియో ఖచ్చితంగా పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్, డన్.